Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Odisha Railu Pramadam Tarvata, oka church aithe modalaindi, railu prayanam enta varaku safety anedi church modalaindi. Aithe idi ee oka rojutone jarigedi kaadu. Anunityam సగటు భారతీయ ప్రయాణికుడు ఎక్కువగా ప్రయాణించేది భారతీయ రైల్వేలోనే ప్రయాణిస్తాడు. ఎందుకంటే అది చాలా అంటే భద్రత పరంగాను లేదంటే ఆదాయ పరంగా కూడా తక్కువ, టికెట్లు తక్కువ అనే ఉద్దేశంతో చాలామంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతాడు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రమాదం తర్వాత ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? అదే కాకుండా చాలామంది మానవతావాదులు మనతో ఉన్నారు. వారంతా కూడా నిన్న ప్రమాద ఘటన జరిగిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి అటు భద్రక్ కానీ లేదంటే బలాసూర్ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ప్రతినిధులు సేవలు అందించారు. ఇక్కడ కూడా ఎవరైనా విశాఖపట్నం వాసులు ఎవరైనా తీవ్ర గాయాలు పడితే కనుక వారికి సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకు ఉంది. ఎవరైతే మన ముకుంద్ గారు ఉన్నారు, ముకుంద్ గారితో ముందుగా మాట్లాడదాం. ముకుంద్ గారు నమస్కారం. ముకుంద్ గారు, ఇప్పుడు మనం ఈ ప్రమాదం జరిగిన ఘటన తర్వాత మీరు వెనువెంటనే స్పందించారు మీ మాప్రేమ స్వచ్ఛ సంస్థ తర్వాత. ఎలా ఉన్నారు? ఇంకా మనకి అంటే అదృష్టవశాత్తు విశాఖపట్నం వాసులు ఎవరు చనిపోలేదన్న సమాచారం ప్రస్తుతానికి అయితే వస్తుంది. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే క్షతగాత్రులు ఏమైనా సేవలు అందిస్తున్నాం? అవునండి, మా ప్రేమ సంస్థ నుంచి అండి. మా కార్యకర్తలు అందరూ కూడా గత 2 రోజులుగా ఎప్పుడైతే సంఘటన తెలిసిన వెంటనే అందరూ కూడా రావడం జరుగుతుందండి. అండ్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఇక్కడ ఇమీడియట్గా ట్రేస్ అయినటువంటి బాడీస్ కానీ ఇంజురీస్కి కానీ వాళ్ళు ఇమీడియట్గా తరలించడం అవ్వచ్చు, అలాగే మీడియా మిత్రులకు ఎప్పటికప్పుడు సమాచారాలు ఇవ్వడం కావచ్చు. మాకు ఒరిస్సాలో కూడా వాలంటీర్స్ చాలా చక్క టీం ఉందండి. సో అక్కడి నుంచి మాకు వైజాగ్ కూడా సమాచారాలు వస్తున్నాయి. అండ్ అందులో భాగంగా విశాఖపట్నం నుంచి జనాభా అంతమంది కూడా సంఖ్య చనిపోలేదు అనే వార్త మాకు నిజంగా ఊపిరి పీల్చుకునేటువంటి వార్త అండి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో మా ప్రేమ సంస్థ ఫౌండేషన్ అవ్వచ్చు, మా సేవలు అవ్వచ్చు విస్తృతంగా చేసినటువంటి పరిస్థితి అండి. సో అలాంటివంటి కుటుంబాలు ప్రాణాలు పోయిన, వాళ్ళ ఇంజురీస్ జరిగిన మేము ఎవరు కూడా మేము తట్టుకోలేనివంటి పరిస్థితి అండి. కానీ దేవుడి దయవల్ల ఇప్పటికి వచ్చి అలాంటి విశాఖపట్నం జిల్లాలో అలాంటి పరిస్థితి లేదనేది తెలియడం జరుగుతుందండి. అలాగే బాధితుల కుటుంబాలకి ఖచ్చితంగా మా ప్రేమ సంస్థ తోడుగా ఉంటాం. అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే వాలంటీర్స్ అందరూ కూడా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కూడా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎవరైతే హాస్పిటల్స్లో ఉంటూ ట్రీట్మెంట్కి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకు కూడా మా ప్రేమ సంస్థకు సంప్రదింపు చేయొచ్చు. మేము అండగా దండగా కూడా వాళ్ళందరికీ కూడా నిలబడతాం. అన్ని రకాలుగా కూడా సేవలు అందజేయడానికి మా సంస్థ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నామండి. ఈ మనం ఒకటి మీ సంస్థ తరపున ప్రత్యక్షంగా చూశారు, అంత ఘోరకలి అనేది ఆ ప్రమాద ఘటన చూసినప్పుడు ఎవరికైనా మనసు కలుక్కుంటుంది. కానీ ఇలాంటి ప్రమాదాలు చూసినప్పుడు ఎవరిది లోపం అంటే భారత రైల్వే అనగానే తప్పనిసరిగా మనకు ఆత్మ బంధువులా చూసుకుంటాము, ప్రయాణం అనగానే మనకి రైల్వే గుర్తొస్తుంది. అలాంటిది ఇలాంటి ప్రమాదం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి ప్రమాదాలు అండి ఇది ఒకరి వల్ల జరగదండి. ఇది మనం చట్టం చూసుకుంటే వికారియస్ లైబిలిటీ అని ఉంటుందండి. ఇప్పుడు స్టేట్ చేసిన వంటి తప్పులు సెంట్రల్ గవర్నమెంట్ మీద పడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన వంటి తప్పులు స్టేట్ గవర్నమెంట్ మీద పడుతుందండి. అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఉండేవంటి అధికారులు చేసిన వంటి తప్పులు, ఏదైతే నెగ్లిజెన్స్ అంటే ప్రాపర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ లేక 3 ట్రైన్లు కొలైడ్ అయిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ బోగీలు కూడా కంపార్ట్మెంట్లు కూడా తప్పిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇప్పుడు మన వాట్సాప్లో వచ్చేసాయి, వీడియో కాల్స్ వచ్చేసాయి, అంత రైల్వే ట్రాకింగ్ వచ్చేసాయి, సిగ్నల్స్ ట్రాకింగ్ వచ్చేసాయి, డిజిటల్ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఇది ఒకరి మీద తప్పు కాదండి, ఇది క్యుములేటివ్గా అందరి మీద. అక్కడ అథారిటీస్ దగ్గర నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా లైబుల్ అండి. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాళ్ళకి ఆర్థిక సదుపాయాలు ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటన చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి అండ్ ఆదుకోవాలి. ఆ తాలూకు వంటి నాయకులు అందరూ కూడా ఇప్పటికి వచ్చి ఎవరు కూడా కనపడలేనటువంటి పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి రైల్వేస్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏ రకంగా కూడా ఇంత ఘోరమైనటువంటి డెవలప్మెంట్ కూడా లేకుండా అవే రైల్వేస్ మరి ఏం జరుగుతుందో కూడా మాకు నిజంగా 380 నుంచి 400 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయండి. ఇది ఒక మరణం కాదండి, వాళ్ళ తాలూకు వంటి నెగ్లిజెన్స్ వల్ల, ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఇంతమంది రోడ్డు మీద పడ్డారు. 400 కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు కుటుంబంలో ఒక మేల్ ఇన్కమ్ జనరేటరు ఆయన చనిపోతే ఆ భార్య బిడ్డలు ఎలా బతుకుతారండి రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్గ్రేషియాలు ప్రకటించాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టాలి, గట్టిగా అడగాలి, ప్రశ్నించాలి.
ఎలాగన్నా కూడా ఈ తాలూకు వంటి బాధ నుంచి, ఈ తాలూకు వంటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి రైల్వేస్ అంతా కూడా ఒక కనువిప్పు అయ్యి ఇలాంటి సంఘటనలు మళ్ళా కూడా జరగనివ్వకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తోట ముక్కును థ్యాంక్ యూ అవ్వాలండి. మీరు చెప్పండి, ఈ ప్రమాదం చూసినప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపించింది అంటే, మనం నిత్యం రైళ్లు ఎక్కుతుంటాం కదా, ఈ కోరమండల్ ప్రమాదం జరిగింది అనగానే మీకు తెలిసినట్టు ఏమనిపించింది? ప్రమాదం జరిగేటప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే 2006లో జరిగిందని అప్పుడు విన్నాము, మళ్ళీ 2023లో జరిగింది, ఇప్పుడు అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అనేసి తెలియదు. మనకి ప్రభుత్వాలు అన్నీ తెలుసుకోవాలి, ఇలాగ ఎందుకు జరగాలి. రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగితేనే చాలా భయపడతాం, కానీ ఇలా 400 మంది చనిపోయారంటే కుటుంబాలు ఇదిలి పలు పడినట్టే కదా, వాళ్ళ బతుకులు పోషకరం అన్నీ పోతాయి. కానీ ఎందుకు ఎలా జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు అందరూ ఇందులోని పాల్గొనాలనేసి, వాళ్ళందరినీ డబ్బు పంపించాలని, వాళ్ళని చల్లగా చూడాలనేసి కోరుకుంటున్నాం. మీరు మారుతారా అంటే, ఈ ట్రైన్ యాక్సిడెంట్ మనం చూసినప్పుడు అంటే లోపాలు అనేది పక్కన పెట్టండి, ఎన్ని ప్రాణాలు పోయాయి కదా, మనం అంటే ఆధునిక వ్యవస్థలోకి వస్తున్నాం. ఇప్పుడు కవచ్ అనే ఒక ఆధునికమైన విజ్ఞానాన్ని కూడా పెట్టారని అంటున్నారు, కానీ అది పనిచేయలేదు అంటున్నారు. ఈ చూసాక ఫస్ట్ మీకు ఏమనిపించింది అండి? నిజంగా చెప్పాలంటే బాధాకరమైన విషయమే, చాలామంది చనిపోవడం కారణం. కానీ 400 మంది చనిపోయారు, కానీ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే, ఎందుకంటే సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదంటే, ఏదైనా అంటే ఐఆర్టీసీలో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నప్పుడు కావచ్చు, ప్రయాణికులు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రయాణికులు ప్రత్యేకంగా ప్రయాణికులు ఐఆర్టీసీలో ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మనము మరణం ఎంత ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి వచ్చినప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇది కాకపోతే సిస్టమ్ అనేది చాలా రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే అంత అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైల్వేలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనేసి చెకప్, అంటే ఇంత పెద్ద ఐఆర్టీసీ ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరు అంటే ఏ విధంగా ఎలా స్పందించుకోవాలి, అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వస్తున్న రాకపోకల ట్రైన్ల గురించి వచ్చినప్పుడు సిగ్నల్స్ ప్రాబ్లం ఏ విధంగా ఉండాలి, అవన్నీ ఏ విధంగా చార్జ్ చేసుకుని మొత్తం అంత సిస్టమ్ ఒక క్రమబద్ధంగా వెళ్తేనే తప్ప ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం అరికట్టగలము. ఎందుకంటే ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కరిది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దాకా, ఎందుకంటే స్టేట్లో ఉన్నప్పుడు కావచ్చు అక్కడ అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ మన రైల్వే శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయి, అంటే ఆ ట్రాక్ల మధ్య ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఎప్పటికప్పుడు అది మనము చూసుకుంటేనే తప్ప, ఎప్పటికప్పుడు అది అంటే అది మనము చేసుకుంటేనే తప్ప ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ అవ్వదు. కాబట్టి ఎంతమంది చనిపోవడం కారణము చాలా బాధాకరమైన విషయమే, ఎందుకంటే చూస్తున్నాము, వీడియోలు చూస్తున్నాము, యూట్యూబ్లో కూడా చూస్తున్నాము, ఎందుకంటే ప్రాబ్లం అంత కాదు కాబట్టి మనము సమస్యను వేటిగా అంటే నెగ్లిజెంట్ అంటే చాలా తేలిగ్గా తీసుకుంటాం. కాబట్టి కుటుంబాలు చాలామంది ఏడుస్తున్నాయి, చాలామంది అంత అంటే ఆ 400 మందిలో ఎంతోమంది సోర్స్ అంటే వాళ్ళ అంటే అక్కడ మేల్ క్యాండిడేట్ చాలామంది చనిపోయినారు, అక్కడ ఫిమేల్ కావచ్చు మేల్ కావచ్చు, వాళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుందంటే ఆ కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్టే. కాబట్టి ప్రభుత్వం చూసుకోవాలి, దగ్గరుండి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ తగ్గట్టు కావాల్సినంత సదుపాయం వాళ్ళు చేయాలి, వాళ్ళకి కావాల్సినంత డబ్బు అంటే ధన సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను. అమ్మా మీరు చెప్పండి, ఈ ప్రమాదం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది చాలా బాధాకరమైందండి, ఎందుకంటే ఇప్పుడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళం మేము అదే కథ ఎక్కాలని చూస్తాము. సో ఇలాంటి జరుగుతూ ఉంటే మళ్ళీ ముందు ఏమవుతుందని భయం మీద ఎక్కాలి. ఇలాంటివి ఏవి జరగకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఏదైనా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాంటివి ఏవి జరగకుండా ప్రతిదీ అడుగడుగునా చూసుకొని చెక్ చేస్తూ మాలాంటి వాళ్ళ కోసం ముందుగా వస్తూ ఉంటే చాలా మంచిదని కోరుకున్నాను సార్. మీకు ఈ ప్రమాదం, కోరమండల్ ప్రమాదం జరిగింది అనగానే అంటే జనరల్గా మన వాళ్ళు వెళ్ళకపోయినా మనలాంటి ప్రయాణికులు ఎంతమంది ప్రయాణిస్తుంటారు కదా, ఈ ప్రమాదం జరిగింది అనగానే మీకు ఏమనిపించింది ఫస్ట్? అలా ప్రమాదం జరిగింది అనగానే వాళ్ళందరినీ చూసి కూడా చాలా బాధాకరమైన విషయం అది. అంటే అలా మాలాంటి వాళ్ళకి సురక్షణ లేదు, అది ట్రైన్ ఎక్కి దిగాలి అన్నా కూడా భయం వేస్తుంది, ఏ టైంలో ఎలా ఏమవుతుంది అని. ఇంటికి మనం వెళ్ళడం అయితే వెళ్తాం, ఇంటికి చేరే వరకు కూడా మన మీద మనకే నమ్మకం లేదు. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ అనేది కూడా సరైన హెచ్చరిక తీసుకోవాలి ట్రైన్ల మీద కూడా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏంటి ఫ్లైట్లలోని దీంట్లో ట్రావెల్ చేయాలని చేయలేం, మనం వెళ్ళేది ట్రైన్, వచ్చేది ట్రైన్ మనలాడి బతుకులకి. అలాంటిది వాళ్ళందరూ కూడా దానికోసం చర్య తీసుకోవాలని చాలా బాధపడతాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే, అది అందుకోసం వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారో మాకు చాలా బాధాకరమైన విషయం అది. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫుని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బ్రదర్ మీరు చెప్పండి, ఈ ప్రమాదం చూసినప్పుడు ఏమనిపించింది అంటే, మనం చాలా టెక్నికల్గా చాలా ముందంజలోకి వెళ్తున్నాము, కానీ ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నాము. ఈ చూసినప్పుడు మన ఇంట్లో మనుషులే కనుక ఇలాంటి ప్రమాదం గురైతే ఎంత బాధపడతారో మనం ఫీల్ అవుతాం కదా, ఇది చూసినప్పుడు ఏమనిపించింది? చాలా బాధగా విషయం అనేది, ఎందుకంటే మన విశాఖపట్నంలో ఉండి కూడా మనకు పక్కనే ఒరిస్సా అనేది ఉన్నది, మన పక్కన జస్ట్ బార్డర్ మనకి. ఇది అంటే రైల్వే
అసలు నిరసనమే అది. ఎందుకంటే ఒక బస్సు వెళ్తుందంటే మనకి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సిగ్నల్ వేస్తే మనం ఆగుతాం. అటువంటిది ఒక గూడ్స్ అక్కడ ఉన్నది, అక్కడ ఆ గూడ్స్ చెడిపోయి ఉన్నది అక్కడ ఈ కొరమలు వెళ్ళి దాన్ని కొట్టడం వల్ల. ఎందుకంటే లైన్స్ అవి సరిగ్గా క్లియరెన్స్ ఇవ్వలేదు. క్లియరెన్స్ ఇవ్వడం అంటే దాది కరెక్ట్గా రైల్వే అదే. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే మన లైన్స్ క్లియర్గా ఉంటుంది, మన ప్రయాణం కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఏకైనా ఇప్పుడు ఎంతమంది మళ్ళీ వాళ్ళు ఎక్కగా ఊర్లో వెళ్ళి వస్తూ ఉంటారు. ఏకైనా ఇప్పుడు కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయంటే ఇప్పుడు ఎంత బాధ ఇస్తామంటే 400 మంది పైనే చనిపోయి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఇది గవర్నమెంట్ చూసి కొద్దిగా వాళ్ళకి నష్టపరిహారం ఎంతో కొంత ఇప్పించి హాస్పిటల్ ఉన్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కొంచెం ఈ కార్పొరేషన్ ఈ ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇది మాకు ఆనందం. ఎందుకంటే మా 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 ప్రేమ సంస్థనేంటి, మేము ఇదే కోరుకుంటున్నాం. మా తోట ముఖ్యంగా మేము ఉన్నాం తోడు. అమ్మా మీరు చెప్పమ్మా, అంటే మీ లాంటి వాళ్ళు చాలామంది ప్రయాణిస్తుంటారు కదా మా రైల్లో, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ప్రమాదం కోరమండల ప్రమాదం జరిగినంటే తెలిసినట్టు ఏమనిపించింది? అలాంటి మధ్య కుటుంబాలు ట్రైన్లు ఎక్కుతూ ఉంటామండి మేము, పొట్ట కూలి పని చేసుకుని పొట్టాడితే ఇది కాను. మా ట్రైన్లు ఎక్కాలంటే చాలా చాలా భయంగా ఉంది. ఏ దెబ్బలు తగిలినా సరే మేము ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు. మేము ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నామండి, సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అయినా సరే రైల్వే ఇదిని కొబా ఇదిగా చేసుకోవాలని చూడుతున్నాం సార్. అందుకే నమస్కారం. రైట్, మనం చూసుకుంటాం కదా సగటు ప్రయాణికుని అభిప్రాయాన్ని ఆవేదనని మనం చూస్తున్నాం. ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు చాలా వెను వెంటనే స్పందించి క్షతగాత్రులను కానీ వాళ్ళందరినీ సాయం అందించే విషయంలో ముందంజలో ఉన్నాయి. అలాగే అదే పనిలో భాగంగా చాలామంది ప్రయాణికులు రైలు ప్రయాణం అంటే భయం వేస్తుంది అంటూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అత్యాధునిక వ్యవస్థలో మనం ప్రస్తుతం ఉన్నాము, చాలా టెక్నికల్గా చాలా ముందంజలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు కేవలం సిగ్నలింగ్ లోపం వల్లే జరిగిందా లేదంటే ఇంకో రకంగా జరిగిందని పక్కన పెడితే మెయిన్ లైన్లో ఉన్న కోరమండల్ లూప్ లైన్లోకి ఎందుకు వెళ్ళింది అన్న అంశమే చూసుకుంటే దాని మీద విచారణ తర్వాత తేలాల్సి ఉన్నప్పుడు కూడా ఒక లోపం అయితే కనిపిస్తోంది. కాబట్టి సగటు మానవుడు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని నమ్ముకుంటాడు, రైలునే నమ్ముకుంటాడు. కాబట్టి తమ ప్రయాణానికి రైలు వ్యవస్థ పకడ్బందీగా పనిచేసే విషయంలో నడిపే విషయంలో కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే భద్రతా పరంగా భద్రతా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.